అయితే మనం కొన్ని వారాల నుంచి పరలోక ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా. పరలోక ప్రార్థనలో ఎంత దాకా వచ్చాం మనము? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అని ఈ విషయాలు, మూడు విషయాలను మనము వాక్యానుసారంగా చూసి నేర్చుకున్నాం. ఈరోజు తర్వాత అంశం గురించి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఏముంది? నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరును గాక. మరి ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన గురించి మనం నేర్చుకుంటున్నాము. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరును గాక. ఇక్కడ రెండు అంశాల గురించి మనము చూడాలి. ఈ వాక్యంలో రెండు అంశాలు దాగి ఉన్నాయి. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, ఒకటి, భూమి ఎందును నెరవేరునుగాక. ఈ వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఈరోజు అనిపించిన విషయం అంటే, నాకు ఒక కాస్త సిగ్గు అనిపించింది, లేకపోతే మనిషి అవమానకరంగా ఫీల్ అవ్వాల్సిన ఒక వచనమేమో, బాధపడాల్సిన ఒక వచనమేమో అనిపించింది. ఎందుకంటే నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు అంటే ఏమని అర్థమవుతుంది? పరలోకములో దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. పరలోకములో దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత వచనాన్ని, తర్వాత పదాన్ని చూస్తే భూమి ఎందును నెరవేరునుగాక అంటే ఏమని అర్థమవుతుంది? భూమిలో, భూమి మీద నీ చిత్తము నెరవేర్చబడట్లేదు, కానీ అది నెరవేర్చబడాలి అనే కదా దాని అర్థము. భూమి ఎందు నెరవేర్చబడును గాక అంటే భూమి మీద నీ చిత్తం నెరవేర్చబడట్లేదయ్యా, కానీ నీ చిత్తము నెరవేర్చబడాలి అని ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యం వేస్తుంది కదా, ఈ సృష్టిని సృష్టించిన వాడు ఆయన, భూమి ఆకాశములను సృష్టించిన వాడు ఆయన, మనిషిని సృష్టించిన వాడు, ప్రాణమును సృష్టించిన వాడు ఆయన కదా, పరలోక దూతలను సృష్టించిన వాడు ఆయన కదా, ఆకాశాలను సృష్టించిన వాడు ఆయన, సమస్తమును సృష్టించిన వాడు ఆయన అయినప్పుడు ఆయన చిత్తము మాత్రము భూమి మీద నెరవేర్చబడట్లేదు. సమస్తములో సమస్త ప్రాణకోటి సమస్తము కూడా నెరవేర్చబడుతున్నాయి, దేవుని చిత్తము నెరవేరుస్తున్నాయి, కానీ ఒక భూమి మీద మాత్రమే నెరవేర్చబడట్లేదు, దేవుని చిత్తం నెరవేర్చబడట్లేదు. అందుకనే నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేయమని క్రీస్తు వారు ప్రార్థన నేర్పిస్తున్నాడు. మనిషి అవమానపడాల్సిన విషయము, సిగ్గుపడాల్సిన విషయం ఇది. దేవుని చిత్తము నెరవేర్చబడట్లేదు అని అంటే ఎందుకు దేవుని చిత్తము భూమి మీద నెరవేర్చబడట్లేదు? ఎందుకు నెరవేర్చబడట్లేదు ఆయన చిత్తము? ఎందుకు నెరవేర్చబడట్లేదు అని అంటే, ఇప్పుడు పరలోకములో నీ చిత్తం నెరవేర్చబడుతుందయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. పరలోకములో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. ఇక్కడ మనం రెండు విషయాలను గమనించాలి. చిత్తము అనే విషయాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం. విల్, సొంత నిర్ణయాలు తీసుకోవడం. చిత్తము అంటే ఏంటి? డిసిషన్స్, చాయిస్ కదా, మేకింగ్ చాయిస్ కదా, నిర్ణయాలు తీసుకునే ఒక ఆ నిర్ణయాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడా? చూస్ చేసుకునే ఆ దానిని దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడా? యాక్చువల్గా సమస్త ప్రాణికి కూడా ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా దేవదూతలకు కూడా ఆయన చిత్తాన్ని ఇచ్చాడు. సొంత చిత్తాన్ని, సొంత నిర్ణయాలు తీసుకునే అధికారమును దేవదూతలకు కూడా ఇచ్చాడు. అదేవిధంగా మనిషికి కూడా ఇచ్చాడు. కానీ దేవదూతలు పరలోకంలో ఉన్నప్పుడు, పరలోకంలో దేవుని చిత్తాన్ని దేవదూతలు నెరవేరుస్తున్నప్పుడు భూలోకంలో ఉన్న మనిషికి ఎందుకు నెరవేర్చలేకపోతున్నాడు? దేవదూతలకు కూడా ఒక చిత్తం ఉంది అన్న విషయం మనకు తెలుసు కదా. 2 పీటరు 2వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పాపం చేసినప్పుడు
అప్పగించెను. దేవదూతలు పాపము చేసినప్పుడు, దేవదూతలు పాపము చేసినప్పుడు అని అంటే ఏమని అర్థము? దేవదూతలు పాపము చేయమని దేవుడు ఏమని చెప్పాడా? కాదు కదా, వారు సొంతంగా చేసిన పనే కదా ఇది. సొంతంగా డిసిషన్స్ తీసుకున్నాం, సొంత నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని దేవదూతలకు కూడా ఇచ్చారు. అందుకనే దేవదూతలు తప్పిపోయారు. ఎవరు? లూసిఫర్. మనం చూస్తాం లూసిఫరు తీసుకున్న సొంత నిర్ణయాల వలన, పాపము చేయడం వలన వారిని కటిక చీకటిలో పడవేస్తాడు, వారిని త్రోసివేశాడు. అంటే దేవదూతలకు కూడా సొంతంగా తీసుకునే సొంత నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ నిర్ణయాలు తీసుకున్నారో దేవదూతలను పరలోకం నుండి గెంటివేశాడు దేవుడు. ఎందుకు? పరలోకములో కేవలము దేవుని చిత్తము మాత్రమే జరగాలి, అది మాత్రమే నెరవేర్చబడుతుంది. కానీ భూమి మీదకి వచ్చేసరికి దేవుని చిత్తము నెరవేర్చబడట్లా జరగట్లేదు. ఎందుకనంటే మనిషిని కూడా ఇష్టముతో తన స్వరూపములో తన పోలికలో చేసుకున్నాడు దేవుడు. సొంత చిత్తాన్నిచ్చి, అంటే నీ ఇష్టం, ఒక ఇష్టాన్ని ఇచ్చాడు, చూస్ చేసుకునే అధికారాన్ని ఇచ్చాడు, నిర్ణయం తీసుకునే అధికారాన్ని మనిషికి కూడా ఇచ్చి తన స్వరూపములో చేసుకొని తనను సేవించడానికి, తనను మాత్రమే ఎన్నుకోవడానికి, తనను పూజించడానికి, తన మార్గంలో నడవడానికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. కానీ అవి కాకుండా మనిషి వేరే మార్గంలో వెళ్తున్నాడు. అది మనం మొదటి అధ్యాయం నుంచి చూస్తాం. ఆదికాండంలో, ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు మనిషిని చేసినప్పుడు ఏమేం పెట్టాడు? అక్కడ జీవ వృక్ష ఫలాన్ని పెట్టాడు, మంచి చెడ్డలు జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలాన్ని పెట్టాడు. చూస్ చేసుకోమన్నాడు. మీరు దీనిని తిను తినమున నిశ్చయముగా చచ్చేదవు అని అంటే ఏదైతే చేయొద్దు అన్నాడో దానినే మనిషి చేశాడు. జీవ వృక్ష ఫలాన్ని హ్యాపీగా తినొచ్చు, కానీ దానిని తినలా, కానీ వేరే దాన్ని చూస్ చేసుకున్నాడు తన సొంతంగా. ద్వితీయోపదేశ కాండంలో కూడా చూస్తాం మనం, జీవ మరణాలను నేను మీ ముందుంచాను, సెలెక్ట్ చేసుకో, నిర్ణయం తీసుకో. అంటే మనిషికి చిత్తాన్ని ఇచ్చాడు, సెల్ఫ్ విల్ని ఇచ్చాడు, నిర్ణయం తీసుకునే అధికారాన్ని మనిషికి ఇచ్చాడు. అయితే భూమి మీద మనిషి చిత్తము మాత్రమే నెరవేర్చబడుతుంది, కానీ మనిషి తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కానీ దేవుని చిత్తము మాత్రము భూమి మీద నెరవేర్చబడట్లేదు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనిషి చిత్తాన్ని లేకపోతే సెల్ఫ్ విల్ని టచ్ చేయడు. బలవంతంగా నువ్వు ఇదే తీసుకోవాలి, నువ్వు ఇదే తినాలి, నువ్వు ఇదే మార్గంలో వెళ్ళాలి అని ఖచ్చితంగా మెడబట్టి ఆయన నడిపించడు. ఆయన బలవంతం ఏ మనిషిని కూడా చేయడు. ఎందుకు? ఆయన ఇచ్చాడు ఫస్ట్, మొట్టమొదటి ఆయనకు ప్రేమించే వాళ్ళు కావాలి. కానీ ఒక రోబోస్ అవసరం లేదు, ఒక రోబోట్స్, ఒక మిషన్స్ అవసరం లేదు ఆయనకి, మిషన్స్ అవసరం లేదు. ఎంతో మంది ఆయనకు పరిచర్య చేసే దేవదూతలు ఉన్నారు, కానీ తనను తనుగా ప్రేమించే వాళ్ళు తనకు కావాలి. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకుని ప్రేమించే వాళ్ళు తనకు కావాలి. ఎవరు వాళ్ళు అనంటే మనిషి. మనిషిని మాత్రమే తన స్వరూపంలో చేసుకున్నాడు. మనిషికి తన చిత్తాన్ని ఇచ్చి తనను సెలెక్ట్ చేసుకోమని, జీవమును సెలెక్ట్ చేసుకోమని నేను కోరుకుంటున్నాను అని అంటాడు ద్వితీయోపదేశ కాండంలో. బలవంతం చేయట్లే, ఇది చెయ్యి అని చెప్పట్లేదు, కానీ ఇది చేస్తే నువ్వు బ్రతుకుతావు అని మాత్రమే చెప్తున్నాడు. కానీ అది మాత్రమే చేయట్లేదు మనిషి. అందుకనే క్రీస్తువారు ప్రార్థన నేర్పిస్తున్నారు, అయ్యా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు కూడా నెరవేర్చబడాలి, నెరవేరునుగాక అని ప్రార్థన చేయండి. ఇప్పటిదాకా అంటే మనిషి చిత్తాన్ని తన సొంతంగా జీవించడం వలన, తన సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వలన, దేవుని మీద ఆధారపడకుండా జీవించడం వలన, దేవుని మర్చిపోయి జీవించడం వలన, దేవుని స్వరూపంలో చేయబడినప్పటికీ, దేవుని పోలికలో చేయబడినప్పటికీ, తను ఎవరి కుమారుడో, ఎవరి కుమార్తెనో, తనను ఎవరు సృష్టించారో తెలిసి కూడా మనిషి తన సొంత జ్ఞానము మీద ఆధారపడి జీవించడం వలన తను సంపాదించుకున్నది ఏంటి అంటే కష్టాలు, శ్రమలు, వేదనలు, దుఃఖము కదా, బాధలు, సమస్యలు, రోగాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్,
అనేకమైన సమస్యలు కొని తెచ్చుకున్నాడే తప్ప మనిషి బాగుపడిన లక్షణాలు అంటూ ఎక్కడా కూడా ఎవరి జీవితంలో కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఏ వ్యక్తి జీవితంలో కూడా బాగుపడిన దాఖలాలు లేవు కదా. దేవుని మార్గంలో నడవకుండా దేవుని చిత్తము చేయకుండా సొంత జ్ఞానము మీద ఆధారపడిన వారి జీవితాలు ఎవరు కూడా బాగుపడినట్టుగా మనం చూడం. ఎవరి కష్టాలు వారికి, ఎవరి శ్రమలు వారికి, ఎవరి బాధలు, ఎవరి వేదనలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకు జరుగుతుంది ఇలా? నా చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటున్నా కాబట్టి, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తున్నాను కాబట్టి, దేవుని లక్ష్యం చేయట్లేదు కాబట్టి, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చట్లేదు కాబట్టి, మనిషి తన సొంత చిత్తము చేత జీవిస్తున్నాడు కాబట్టే క్రీస్తు వారినే శరీరధారిగా తీసుకొచ్చే విధంగా జీవితాన్ని జీవిస్తున్నాడు. అంత భయంకరంగా జీవిస్తున్నాడు. క్రీస్తు వారు శరీరధారిగా రావడానికి కారణము సొంత జ్ఞానం చేత మనిషి తీసుకున్న నిర్ణయాలే, అవిధేయత జీవితమే. కానీ క్రీస్తు వారు శరీరధారిగా వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటి? మనిషి సొంత చిత్తముగా ద్వారా నరకాన్ని కొని తెచ్చుకున్నాడు, నరకానికి పాత్రులయ్యాడు. పాపాన్ని, పాపము వలన వచ్చు జీతము, మరణాన్ని తెచ్చుకున్నాడు మనిషి. నిత్య నరకానికి పాత్రుడైన మనిషి క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఒక వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 26:39 చూద్దాం. కానిమ్మని ప్రార్థన చేసెను. ఇది గెత్సెమనె తోటలో క్రీస్తు వారు పడిన వేదన. ఈ విషయం మనకు తెలుసు. చివరి ఆ రోజు తనను బంధించబోతున్నారు. ఆ రోజు గెత్సెమనె తోటలో భయంకరంగా వేదన పడుతూ క్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. అంటే అక్కడ రెండు చిత్తాలు కనపడుతున్నాయి మనకి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడంటే, అది ఎవరి చిత్తము? క్రీస్తు వారి చిత్తము. క్రీస్తు వారు ఏమనుకుంటున్నారు అని అంటే, తనకంటూ ఒక చిత్తం ఉంది. తను ఏమనుకుంటున్నాడంటే, ఈ గిన్నె నా నుండి తొలగిపోనిమ్ము, ఈ శ్రమలు, ఈ కష్టము, లేకపోతే సిలువ మరణము నా నుంచి తొలగిపోనిమ్ము. ఎందుకు అలా ప్రార్థన చేశాడు అని అంటే, తండ్రిని ఎడబాసే సమయం ఒకటి వస్తుంది కాబట్టి, తండ్రిని ఏ క్షణము కూడా నిత్యత్వంలో క్రీస్తు వారు ఎప్పుడు కూడా విడిచిపెట్టి ఉండలేదు కాబట్టి ఆ ప్రార్థన చేశాడు. అది తట్టుకోలేక కాదు, ఆయన సొంతంగా నిర్ణయం తీసుకునే మనిషిగా జన్మించడానికి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. దాని యొక్క అర్థం ఏంటి? గిన్నె తీసివేయండి అని అంటే ఏమనర్థం అంటే, ఒక సమయంలో పాపముగా చేయబడినప్పుడు సిలువ మీద దేవుడు క్రీస్తు వారిని విడిచిపెడతారు. ప్రార్థన చేస్తాడు కదా క్రీస్తు వారు, ఏలి ఏలి లావా సమక్తాని అని, అంటే దేవా దేవా నా నేల విడిచిపెట్టావు. ఆ సమయమును తట్టుకోలేక తండ్రి తన చేతిని విడిచిపెడతాడు అనే ఆలోచనను తట్టుకోలేక ఈ ప్రార్థన చేస్తున్నాడు క్రీస్తు వారు. ఆ ఉద్దేశంతో ప్రార్థన చేసినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? నా చిత్తం ఏంటంటే, అయ్యా నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను, నీ చిత్తమైతే నా చిత్తం, నేనేమనుకుంటానంటే దీన్ని తీసివేయి నా వద్ద నుంచి, కానీ నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం మాత్రమే నెరవేర్చబడాలి, నీ ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చబడాలి. ఎందుకంటే అది క్షేమాన్ని ఇస్తుంది. నీ చిత్తము మనిషి మానవాళికి క్షేమాన్నిస్తుంది, రక్షణనిస్తుంది, మనిషిని బాగు చేస్తుంది, నరకానికి పాత్రుడైన మనిషిని పరలోకానికి చేరుస్తుంది. కాబట్టి నీ చిత్తము మాత్రమే నెరవేర్చబడాలి. నరకానికి పాత్రుడైన మనిషిని శరీరధారిగా వచ్చిన క్రీస్తు వారు దేవుని చిత్తము నెరవేర్చబడుట వలన పరలోకానికి వారసులుగా చేశాడు మనల్ని. ఎంత అద్భుతమైన సంఘటన! పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేసింది ఏంటి అని అంటే, క్రీస్తు వారి చిత్తము. క్రీస్తు వారు తండ్రి చిత్తమును నెరవేర్చబడడం వలన, ఆ విధంగా ప్రార్థన చేయడం వలన. అంటే ఏమర్థమవుతుంది? దేవుని చిత్తం ఎప్పుడైతే మన జీవితంలో నెరవేర్చబడుతుందో అది మనకి క్షేమాన్ని ఇస్తుంది, అది మనల్ని బాగు చేస్తుంది, అది మన కుటుంబాలను కడుతుంది, మన రోగాలను నయం చేస్తుంది,
మన జీవితాలను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. మనల్ని సరైన ఆత్మీయ జీవితంలో నడిపిస్తుంది. క్రీస్తును వెంబడించే వారిగా చేస్తుంది అనే విషయాలు మనిషికి అర్థం కాకపోవడం బాధాకరమైన విషయం. దేవుడు అందుకే బాధతో ప్రార్థన, ఈ విషయము ప్రార్థన చేయండి, మీ హృదయాలలో మీ జీవితాలలో దేవుని చిత్తం నెరవేర్చబడలేదు కానీ నెరవేర్చబడాలి. ఇక మీదట ప్రార్థన ఎలా చేస్తారంటే, అయ్యా నీ చిత్తము పరలోకమందు ఏ విధంగా నెరవేర్చబడుతుందో అదే విధమైన చిత్తాన్ని నా జీవితంలో, నా హృదయంలో, నా కుటుంబంలో, నా సంఘములో, నా దేశములో నెరవేర్చబడునుగాక అని ప్రార్థన చేయాలి. అయితే దాని చిత్తాన్ని నెరవేర్చబడాలి అనంటే ఒక్క విషయం మనకు అర్థం కావాలి, ఏ విధంగా అయితే క్రీస్తు వారు తండ్రి చిత్తానికి విధేయత చూపించాడో, శ్రమల గుండా వెళుతున్నప్పటికీ, కష్టాల గుండా వెళుతున్నప్పటికీ, అవమానాల గుండా వెళుతున్నప్పటికీ, నిందల గుండా వెళుతున్నప్పటికీ ఆయన తండ్రి చిత్తానికి ఏ విధంగా తల ఒగ్గాడో, విధేయత చూపించాడో, ఆ విధమైన విధేయతను నువ్వు నేను చూపించినప్పుడు దేవుని చిత్తము మన జీవితాలలో నెరవేర్చబడుతుంది. ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు మనల్ని ఎంతగా ఆయన ఆశీర్వదిస్తాడు అంటే, క్రీస్తు వారిని ఎంతగా ఆయన ఆశీర్వదించాడు, క్రీస్తు వారు తండ్రి చిత్తానికి విధేయత చూపించడం వలన, తండ్రికి సబ్మిట్ చేసుకోవడం వలన క్రీస్తు వారిని ఎంతగా హెచ్చించాడు. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. తొమ్మిది నుంచి 11 దాకా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11. అనుగ్రహించాడు. ఎంత గొప్పగా హెచ్చించాడు చూడండి క్రీస్తు వారిని. ఎందుకు హెచ్చించాడు అంతగా? తండ్రి చిత్తానికి కంప్లీట్ గా సబ్మిట్ చేసుకున్నాడు. తండ్రి ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో అది సంపూర్ణంగా నెరవేర్చాడు. అప్పుడు ఏమవుతుందంటే, అన్నిటికంటే ఉన్నతమైన నామము, ఆకాశం అందే కాని, భూమి అందే కాని, పాతాల మందే కాని, సమస్తము మీద ఆయనకు అధికారం అనుగ్రహించాడు. ప్రతి మోకాలు ఆయన నామమున వంగాలి. అది విధేయత చూపించడం వలన వచ్చిన ప్రతిఫలం. దేవుని చిత్తము ఒకరి జీవితంలో నెరవేర్చబడడం వలన వచ్చిన ప్రతిఫలం. ఇదే ప్రతిఫలాన్ని దేవుడు నీకు నాకు కూడా ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆయన ప్రేమలో కానీ, ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికలో ఏమాత్రం కూడా పక్షపాతం లేదు. ఆయన క్రీస్తు వారు మనకు సహోదరుడు అయినప్పుడు, మనము తండ్రికి కుమారులము కుమార్తెలం అయినప్పుడు మన పట్ల కూడా అదే ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు కదా. అదే విధమైన హెచ్చింపు మనకు కూడా ఇస్తాడు కదా. అదే విధమైన విడుదల మనకు కూడా ఇస్తాడు కదా. ఖచ్చితంగా ఇస్తాడు. అయితే చేయవలసిన పని ప్రార్థన చేయాలి. అయ్యా నీ చిత్తము నా జీవితాలలో నెరవేర్చు, నా కుటుంబంలో నెరవేర్చు, పరలోకమందు నీ ఉద్దేశం ఏ విధంగా అయితే నెరవేర్చబడుతుందో అదే విధమైన ఉద్దేశం, అదే విధమైన చిత్తాన్ని నా జీవితంలో కూడా నెరవేర్చు. నన్ను నేను నీకు సబ్మిట్ చేసుకుంటున్నాను, నన్ను నేను నీకు అప్పజెప్పుకుంటున్నాను. అయ్యా నన్ను నడిపించు, నీ చిత్తము మాత్రమే జరుగునుగాక అని ప్రార్థన చేయమని క్రీస్తు వారి శిష్యులకు నేర్పిస్తున్నారు. అదే ప్రార్థన మనం కూడా నేర్చుకుందాం. ఆమేన్. దేవుడు వాక్యం దీవించునుగాక.